ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ను రిజిస్టర్ చేయడం తెలుసుకుందాం. అది ఎలా చేయాలని చెప్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ బటన్ ఒకసారి క్లిక్ చేశారంటే ఇక్కడ కంట్రోల్ ప్యానెల్ చూస్తున్నారు. ఈ కంట్రోల్ ప్యానెల్ ఒకసారి క్లిక్ చేశామంటే ఇక్కడ చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ గురించి, హార్డ్వేర్ అండ్ సౌండ్ గురించి ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఒక ఆప్షన్ ఉంది. మనం ప్రోగ్రామ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే అలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మీరు అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్, అన్ఇన్స్టాల్ ఏ ప్రోగ్రామ్ చాలా ఈజీగా మనం అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నా సిస్టమ్లో ఉన్న హ్యాప్ అనేది కనబడుతుంది. నేను దీంట్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని రిమూవ్ చేయాలని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ నాకు ఫ్లాష్ మీడియా అనే సాఫ్ట్వేర్ ఉంది, దాని మీద ఇలా క్లిక్ చేసి జస్ట్ అక్కడ రైట్ క్లిక్ చేసాము అన్ఇన్స్టాల్ అన్నారు. అన్ఇన్స్టాల్ చేంజ్ రిపేర్ మనం ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఆ సాఫ్ట్వేర్ మనం తీసేయాలంటే జస్ట్ అన్ఇన్స్టాల్ క్లిక్ చేసామంటే ఇలా అడిగింది, ఎస్ అని క్లిక్ చేసేయండి, ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి అన్ఇన్స్టాల్ అయిపో, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అన్ఇన్స్టాల్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎస్ అని అడిగింది అంటే కన్ఫర్మేషన్ కోసం మీ కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ రిమూవ్ చేయడానికి, రిమూవ్ చేయడం కోసం అడుగుతుంది. జస్ట్ మీరు ఎస్ అని ప్రెస్ అయిపోతే ఆటోమేటిక్గా అది అన్ఇన్స్టాల్ అయిపోవడం అనేది జరుగుతుంది. చూస్తున్నావు కదా అన్ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇలాగే ఫ్రెండ్స్ ఏ సాఫ్ట్వేర్ కావాలన్నా మీరు ఇలానే అన్ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.